మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుకుమారి. ఏంటబ్బా మన ముందు ఎవరున్నారా అని అనుకుంటున్నారా? ఈమె కూడా ఒక సెలబ్రిటీ. తెలుసుకోవాలనుకున్నారా? ఒకసారి వాళ్ళు మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. ముందు మీరు ఈ మూవీ చేసే ముందు మీ పేరు, మీరు ఎక్కడి నుంచి వచ్చారో ఒకసారి చెప్పండి. నా పేరు దేవసేన. నేను తిరుపతి దగ్గర వెంకటగిరి మాయ్, నెగటివ్ ప్లేస్. అక్కడ నేను అక్కడే పుట్టి అక్కడే పెరిగాను. తర్వాత వచ్చి ఒక స్కూలు, సాయిబాబా ఇంగ్లీష్ మీడియం స్కూల్. సాయిబాబా ఇంగ్లీష్ మీడియం స్కూల్ నడుపుతున్నాను నేను, కరస్పాండెంట్. నేను మా ఆయన కూడా హెడ్ మాస్టర్గా పని వర్క్ చేస్తున్నారు. తర్వాత వచ్చి అక్కడనే ఉన్నాం మేము చాలా సంవత్సరాలు. కానీ నాకు ఆర్టిస్ట్ కావాలని చాలా ఇంట్రెస్ట్ ఉండేది. కానీ నేను ఈ పిల్లలతో, ఈ పిల్లల వల్ల దాంట్లో అట్లా కలిసిపోయాను నేను. కాబట్టి మ్యారేజ్ మేడం ఇప్పటికి మూవీకి రాకుండా, మూవీకి రాకముందు రాలేదు, మూవీ అయిన తర్వాతనే. మూవీ అయిన తర్వాత అంటే పిల్లలు అంటే స్కూల్ పిల్లలు, స్కూల్ పిల్లలు ఉన్నారు కదా ఇంగ్లీష్ మీడియం, సాయిబాబా ఇంగ్లీష్ మీడియం స్కూల్ పిల్లలు. ఆ పిల్లలతో పాటు నేను ఉండేవాడిని కదా, నేను కరస్పాండెంట్ వర్క్ చేశాను కాబట్టి ఆ పిల్లల్ని చూసుకుంటా నేను ఉండేదాన్ని. తర్వాత కానీ ఇంట్రెస్ట్ ఉండేది నాకు, కానీ ఇంట్రెస్ట్ అక్కడ వీలు పడలేదు. తర్వాత ఈ మధ్య కాలంలో నాకు కొంచెం రావాలనిపించింది, దాన్ని వదిలేసేసి దీంట్లోకి వచ్చేసాను నేను. ఫస్ట్ సినిమా నెల్లూరు నిరజాన, ఓ అందగత్త ప్రేమ కథ. తర్వాత సలాం సైనిక. తర్వాత వచ్చి ఇప్పుడు వీళ్ళు పిలిచారు. ఇది తర్వాత వెబ్ సిరీస్ చేశాను నేను కొన్ని. ఆ తర్వాత నెక్స్ట్ ఈ వీళ్ళు ఇతను పిలిచారు, రమేష్ గారు పిలిచారు. అతను, అమ్మా నీకు నేను క్యారెక్టర్ ఇస్తాను, నా తల్లిగా నువ్వు రావాలి, గాంధీ గారు తండ్రిగా రావాలి, మీరు తల్లిగా రావాలమ్మా అన్నాడు. ఓకే, అలాగే వస్తాను, అలాగే చేస్తాను అన్నాను. ఎందుకంటే మా అత్తగారు వాళ్ళు కూడా రైతు కుటుంబమే, మాది రైతు కుటుంబమే. మా అత్తగారిది ఫుల్గా రైతు కుటుంబం, వాళ్ళది విలేజ్ మాది, పక్కన విలేజ్లో ఇచ్చారు, రైతు కుటుంబం మాది. మేమిద్దరం అన్న చెల్లి ఇద్దరమే, మా తల్లిదండ్రులు లేరు, వాళ్ళు ఉన్నారు మామూలుగానే. కానీ మా అత్తగారు వాళ్ళదంతా రైతు కుటుంబం. ఆయన నలుగురు, మా తోడికోడళ్ళు ముగ్గురు ఉన్నారు, ఆయనకి ముగ్గురు తమ్ముళ్ళు ఉన్నారు, అంతా విలేజే ఉండింది అనమాట. కానీ నేను స్కూల్లోకి వచ్చేసిన తర్వాత మళ్ళీ స్కూల్లోకి వెళ్ళిపోయాను. కానీ మాకు ఆ ఇంట్రెస్ట్ అట్టగానే ఉండిపోయింది, అలాగే చెయ్యాలా చెయ్యాలా, ఆ రైతు కుటుంబంలో పోవాలా అనేది ఆశ ఉండింది నాకు. ఆశ ఈరోజు రమేష్ గారు నాకు ఈ విధంగా కల్పించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఈ విధంగా కల్పించినాడంటే నాకు చాలా సంతోషంగా ఉంది. ఆ రైతు కుటుంబంలో ఎలాగుంటుంది, ఎలాగ ఎలాగ బిహేవ్ చేస్తాం, ఎలాగుంటాము, ఎలాగ నడుచుకుంటే బాగుంటుంది, అలాగ నేను ఎన్నో అనుకున్నాను కానీ చేయలేకపోయాను. మ్యారేజ్ అవ్వడం మళ్ళా బయట వచ్చేసేసి. మ్యారేజ్ కాకముందు మూవీ చేశారు? మ్యారేజ్ కాకముందు నేను మూవీ చేయలేదు. మ్యారేజ్ కాకముందు మామూలుగా స్కూల్ నడుపుతున్నాను. పెళ్ళైనప్పుడు రైతు కుటుంబం మాది. పెళ్ళైన తర్వాత స్కూల్లోకి వెళ్ళిపోయాను, స్కూల్ కరస్పాండెంట్ వర్క్ చేస్తున్నాను. బేబీ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు 700, 600, 700 అబో ఉన్నారు పిల్లలంతా. ఆ తర్వాత ఇంకా నాకు ఇద్దరు పిల్లలు, ఒక పాప ఒక బాబు. పాప వచ్చి MCA చేసింది, బాబు వచ్చి MTech చేస్తున్నాడు, గోల్డ్ మెడలిస్ట్. వాళ్ళకి మీరు ఇలా మూవీ చేయడం వాళ్ళకి ఎలా అనిపిస్తుంది? వాళ్ళకి చాలా ఇంట్రెస్ట్ గా ఉంది. మమ్మీ నీకు పోవాలా అని అనిపిస్తుంది కాబట్టి ఈ టైంలో పో మమ్మీ, చేసుకో మమ్మీ అన్నారు. మా ఆయన కూడా బాగా సపోర్ట్ ఇచ్చారు నాకు, బాగా సపోర్ట్ ఇచ్చి పో చేసుకో, పో నీకు ఇంట్రెస్ట్ ఉంది కదా, ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు పోయి చేసుకో, నీకేం భయం లేదు, భయపడకుండా పోయి చేసుకో, భయపడద్దు అని చెప్పినారు. కాబట్టి నేను అలా చేసుకుంటున్నాను. నేను ఇలాగా ఇప్పటికి కూడా ఎంకరేజ్ చేస్తూ ఉంటారా మీ హస్బెండ్? ఇప్పటికీ ఇంట్రెస్ట్ గా ఇప్పటికీ మార్నింగ్ కూడా మార్నింగ్ మాట్లాడినప్పుడు జాగ్రత్త, ఏదైనా తీసుకో, ఏదైనా తాగు, ఏదైనా తిను అని చెప్తా, బాగా ఇంట్రెస్ట్ గా జాగ్రత్త అని చెప్పేసి చెప్పారు. బాగా నాకు నచ్చింది ఈ కథ, నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకంటే విలేజ్ లో జరిగింది కాబట్టి ఈ విలేజ్, ఈ వాతావరణము, నాకు ఈ క్లైమేట్ అంటే చాలా ఇష్టం నాకు, ఈ పొలాలు అదంతా కూడాను. కానీ రమేష్ గారు నన్ను పిలవడం కూడా చాలా అదృష్టకరంగా, ఆయనకి వందనాలు తెలుపుకుంటున్నాను. అంటే చిన్న పిల్లవాడు, ఆ పిల్లవాడికి మనం ఆశీర్వచించాలి కానీ చేయకూడదు కదా, కాబట్టి నేను ఆ వందనాలు తెలుపుకుంటున్నాను. మామూలుగా అది మాదిరిగా నేను చెప్తున్నాను. ఇంకేమైనా మాకు చాలా హ్యాపీగా ఉంది మిమ్మల్ని అందరిని మీట్ అవ్వడం. ఎందుకంటే ఈ ఏజ్ లో కూడా మిమ్మల్ని ఎంకరేజ్ చేయడం, మీ పిల్లలు ఇంకా ఎంకరేజ్ చేసి మిమ్మల్ని మోటివేట్ చేసి ముందుకు పంపించడం అనేది చాలా గ్రేట్. సో ఈ రోజుల్లో తక్కువ అమ్మాలా? అవును, మా పాప MCA చేసింది రాయలసీమలో, MCA చేసి ఆ అమ్మాయి HOD ఉంది, కాలేజీ లెక్చరర్ HOD. అల్లుడు గారు MSc చేసేసి PhD చేసి ఆయన లెక్చరర్, జువాలజీ లెక్చరర్ ఆయన కూడా.
అలాగనే మా బాబు ఎంటెక్ చేశాడు, ఢిల్లీలో గోల్డ్ మెడల్ కూడా వచ్చింది. అలాగే మా కోడలు కూడా బీటెక్ చేశారు. బీటెక్ చేసి ఆ అమ్మాయి సాఫ్ట్వేరే, మా బాబు డైరెక్టర్ గా ఉన్నారు, కంపెనీ డైరెక్టర్. అయినా కూడా నాకు ఆ ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి వాళ్ళందరి సపోర్ట్ నాకుంది. మెయిన్ వాళ్ళ సపోర్ట్ ఉండాలి కదా, వాళ్ళ సపోర్ట్ నాకుంది. ప్లస్ ఇంపార్టెంట్ ఏంటంటే హస్బెండ్, హస్బెండ్ సపోర్ట్ ఉండాల. ఆ హస్బెండ్ సపోర్ట్ నాకుంది. పోయి చేసుకోబో, చేసుకో, ఇంట్రెస్ట్ గా చేసుకో, నీకు ఇంత అంత ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు పో చేసుకో అని ఈ రోజు కల్పించారు నాకు. ఇది ఇన్ని సంవత్సరాలు కల్పించలేదు కాబట్టి అందరు కూడా ఎవరెవరు సెటిల్ అయిపోయారు కాబట్టి నాకు ఫ్రీ అయింది, మూవ్ అయింది, ఫ్రీగా మూవ్ అయినా నేను ఈ విధంగా చేసుకుంటా నేను వస్తున్నాను. అలాగా ఉంది. నిజంగా మేడం, ఈ మూవీలో మీరు చేస్తున్నందుకు కంపల్సరీ ఈ మూవీ సక్సెస్ అవ్వాలని, మీరు మాకు ఇంకా కనిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మేడం. ఓకేనండి, థ్యాంక్ యూ అండి. ఈ విధంగా కల్పించినందుకు సుమన్ టీవీ వాళ్ళకి, మీకు అందరికీ నమస్కారాలు చెప్తున్నాను. ఇది సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఈ మూవీని, ఈ ఛానల్ని. ఈ ఛానల్ని నేను బాగా చూస్తూ ఉంటాను, నాకు ఇంట్రెస్ట్ కూడా ఉంది. సుమన్ టీవీ బాగా చూస్తాను నేను, అది కూడా ఉంది, ఆ ఇంట్రెస్ట్ కూడా ఉంది. కాబట్టి ఇంకా కూడా అందరు కూడా చూడాలని నేను కోరుకుంటున్నాను. నమస్కారం. థ్యాంక్ యూ. చూసారు కదా, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం చూస్తూ ఉండండి మీ సుమన్ టీవీ. మా వీడియోస్ కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకెందుకు చూస్తూ ఉండండి మరిన్ని వీడియోస్ కోసం మీ సుమన్ టీవీ. కెమెరామెన్ రాజాతో నేను మీ సుకుమారి.